ప్రతిదానికి ఒక గెస్టేషన్ పీరియడ్ అనేది దేనికైనా ఉంటుంది. ఒక పాలసీ చెప్పినా ఆ పాలసీ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా ప్రతిదానికి కూడా మినిమం టైం ఫ్యాక్టర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అలాంటిది ఏదో ఒక వన్ మంత్ ఫ్యాక్టర్ అయింది కదా అని చెప్పి మీరు అడగటం అనేది అంత సమంజసం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా పరిపాలన దాని గురించి చూడాలి అంటే మీరు నేను చెప్పడం కాదండి, అది ప్రజలు గ్రహించే విధానంలో ఆటోమేటిక్గా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఆ ప్రభుత్వం ఎలా ఉంది అనేది. అంటే నా వరకు అంటే ఇప్పుడు వరకు అయితే మాత్రం గత ముఖ్యమంత్రి కన్నా కూడా ఈయన ఎగ్జిక్యూషన్ కొంచెం ఫాస్ట్గా ఉంది కంపారిటివ్గా చెప్పాలంటే. అంటే గవర్నెన్సు వ్యక్తికి వ్యక్తికి ఎప్పుడూ తేడా ఉంటుంది. ఈయన కొంచెం యంగ్ టర్ కావటం వల్ల అండ్ నేను అనుకోవటం ఏంటంటే గతంలో ఈయన మీద ఏదైతే అభియోగించబడి ఉన్నాయో లక్ష కోట్లు అని అది యాక్చువల్గా 1100 కోట్లు అని చెప్పి ఈడీ అటాచ్మెంట్లో తర్వాత ప్రజలకు నిజాలు తెలియటం వల్ల అందులోనే 800-900 కోట్లు కొట్టివేయబడి ఇంకా 200-300 కోట్లతో బయట ఉన్నాడని తెలియబట్టి ప్రజలు ఆయన నమ్మి ఓట్లు వేశారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆయన అది వాష్ చేసుకోవాలి. అంటే ఈ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, నేను ఇలాంటి వాడిని కాదు అని ప్రూవ్ చేసుకునే టైం ప్రజలు ఆయనకి ఇచ్చారు. సో ఆ యొక్క దృక్పథంలో ఆయన కొంచెం ఫాస్ట్గానే ఉన్నారని నా ఉద్దేశం. ఏమన్నా డెవలప్మెంట్ మీద వాడుకోకుండా ఉన్నాయి కట్టడాలు కూల్ చేయడం మీద పరిపాలన మీద దృష్టి పెట్టకుండా పాత ప్రభుత్వం చేసిన పనుల మీద ఎంక్వైరీలని దర్యాప్తులని దీని మీద కాలం వెళ్ళిపిస్తున్నాను. ఇంతవరకు పట్టిసీమ నీళ్లు కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాలకు వదల్లా, రైతులంతా ఇదైపోతున్నారు. ఏమో ఇంతవరకు ఏం కనపడలే అసలు, వేస్టేనయ్యా ఎందుకు పనికిరా ఆగి తెలిసి ఏం చేసేటట్టే కనపడవు. రాజధానిలో భూముల రేట్లు పడిపోయినాయి, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ వాడి గట్టబెట్టేదట్టున్నాడు, నీళ్లు కూడా వాళ్ళకే ఇచ్చేదట్టున్నాడు, నదుల నీళ్లు. అసలు మనకు తెలంగాణ వాడికి మనం ఎందుకు ఇవ్వాలి, మన లోతట్టు ప్రాంతాలు మనకి మన నీళ్లు మనం వాడుకోవాలి, కానీ ఇవన్నీ వేస్ట్ పనులు, 1000 కోట్లు ఖర్చు పెట్టి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.